నాటి ఘటోద్గచిని ఆశ్రమమే నేటి చిత్రదుర్గ. ఇది బెంగళూరుకి 202 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి సుందర పర్వత ప్రాంతం, హిల్ స్టేషన్. ఆ రాష్ట్రంలో ఇది జిల్లా కేంద్రం కూడా. బెంగళూరు నుంచి పూనా వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ నగరం. అందంగా పరిచినట్టుండే రాళ్ళు, కొండలతో ప్రకృతి సోయగాలు నింపుకున్న చిత్రదుర్గ చూసి తీరవలసినటువంటి ప్రదేశం. చారిత్రక కాలంలో ఈ నగరం విజయనగర సామ్రాజ్యంలో వెలుగొందిన ప్రాంతం. విజయనగర చరిత్రలో ఈ చిత్రదుర్గకు సామంతులు, అమిత పరాక్రమవంతులు అయిన నాయక రాజుల ఏలుబడిలో ఈ నగరం అత్యంత సుందరంగా 7 చుట్ల ప్రాకారంలో శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడింది. ఈ ఎత్తైన కోటలో సిద్ధేశ్వర, హిడింబేశ్వర, ఏకనాథ్వేరి, ఫాల్గుణేశ్వర, గోపాలకృష్ణమూర్తుల విగ్రహాలు నిర్మించారు. ఇక దీని పౌరాణిక కథనం ప్రకారం మహాభారత కాలంలో హిడింబాసురుడు, అతని చెల్లెలు హిడింబ ఈ కొండ మీద ఉన్న గుహల్లోనే ఉండేవారు. హిడింబాసురుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరినీ హడలెత్తించేవాడు. కానీ రాక్షస కులంలో ఈతనికి చెల్లెలుగా పుట్టిన హిడింబి మాత్రం శాంత స్వభావురాలు. లక్క గృహ దహనం అయిన తర్వాత పాండవులు తల్లి కుంతితో సహా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ హిడింబాసురుడికి భీమసేనుడికి జరిగిన ఘోర యుద్ధంలో హిడింబాసురుడు అసువులు బాశాడు. భీముని పరాక్రమానికి ముగ్ధురాలైన హిడింబి భీమసేనుణ్ణి వివాహం చేసుకుంది. ఆ క్రమంలో కొంతకాలం పాండవులు ఇక్కడే ఉండి హిడింబి పరిచర్యల్లో సంతోషంగా కాలం గడిపారు. తర్వాత భీముడికి హిడింబుకి ఒక మగ శిశువు జన్మించాడు. అతడే ఘటోద్గచుడు. ఈ సన్నివేశాలన్నీ జరిగిన రమణీయ ప్రదేశం ఈ చిత్రదుర్గ. ఒకనాటి విజయనగర సామ్రాజ్యాన్ని దగ్గర పనిచేసిన తిమ్మన నాయకుడు తన దక్షతతో సామ్రాట్ను గుర్తింపు పొంది ఈ నగరానికి మండలాధీశుడిగా పదోన్నతి పొందాడు. అతని నిజాయితీ కార్యదక్షతకు మెచ్చిన విజయనగర ప్రభు నాయకుని రాజుగా ప్రకటించాడు. నాటి నుంచి ఈ నగరం నాయకుల ఏలుబడిలోకే వచ్చింది. ఆ తర్వాత 1588 ప్రాంతంలో ఈతని కుమారుడు ఉభన నాయకుడు రాజయ్యాడు. ఈతని తర్వాత ఈతని కుమారుడు కస్తూరి రంగప్ప 1602 ప్రాంతంలో రాజై ప్రజల్ని శాంతి సుఖాలతో ఉండేలా చక్కని పరిపాలన అందించాడు. అప్పటికే ఈ నగరం చాలా అభివృద్ధి చెందింది. కస్తూరి రంగప్పకు సంతానం లేకపోవడంతో దత్తత తీసుకున్న కుర్రవాణ్ణి పట్టాభిషిక్తుణ్ణి కావించాడు. కానీ దాయాదులు అతనిని రాజ్యభ్రష్టుని చేసి హత్య చేశారు. ఆ తర్వాత 1676 చిక్కన్న నాయకుని తమ్ముడు రెండవ మదకరి నాయకుడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని తర్వాత అతని తమ్ముడు మూడవ మదకరి నాయకుడు 1686 రాజ్యాధిపత్యం వహించాడు. ఇలా అనంతంగా పౌరాణిక చారిత్రక విజయ పరంపరలతో కూడిన ఈ చిత్రదుర్గ నగరంలో మరిన్ని చూడదగ్గ ప్రదేశాలున్నాయి. ఒక కోట, దీనిని మదకరి నాయకుడు నిర్మించాడు. దీనినే కల్లిన కోట అని, ఉకిన్న కోట అని, ఏలు సుట్టిన కోట అని కూడా పిలుస్తారు. దీని చుట్టూ 7 ప్రాకారాలుండి కోట లోపలి భాగంలో 18 దేవాలయాలు నిర్మించబడి ఉండి 19 ద్వారాలు, 38 ప్రవేశ మార్గాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాక ఇందులో రాజభవనం, మసీదు, రహస్య మార్గాలు, నూనె బంకులు కూడా మనం చూడవచ్చు. ఇక ఒక అపూర్వమైన శిల్పకళా తోరణాలుగా కనిపించే సుందర ప్రదేశం చంద్రవల్లి గుహలు. దీనిని ఆనుకుని ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఈ సరస్సులో అప్పుడప్పుడు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తూ ఉంటారు. శాతవాహనుల కాలం నాటి మృణ్మయ పాత్రలు, నాణ్యాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ గుహల వెనక భాగంలో అంకాళీ మఠం ఉంటుంది. ఇది ఒక పెద్ద రాతి కింద గుహ మాదిరిగా ఉండి అందులో పెద్ద పెద్ద శివలింగాలు ఉంటాయి. ధన్యవాదాలు.